హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ టమోటా బాత్ చేశాను, చాలా బాగుంటుంది. ఈ టైప్లో బ్రేక్ఫాస్ట్ ఎవరు చేసుకున్నా సరే సూపర్ టేస్టీగా వస్తుంది, ప్రతి ఒక్కరు కూడా మిస్ కావద్దు. ఇది చిన్నపిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు, చిన్నపిల్లలే కదా, పెద్దవాళ్ళే కదా, ఎవరైనా సరే కడుపు నిండా తినచ్చు. ఇది కొంచెం ఉప్మా టైప్. ఇది ఎలా అంటే, ఉప్మా వేడి చేస్తుందని చాలామంది భయపడతారు, కానీ ఇది వేడి చేయదు. టమోటాలతో కడుపులో చల్లగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ టైప్లో చేసుకున్న ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది, మంచి రుచితోనే, ఎంతో కొత్తదనంతోనే చాలా బాగుంటుంది. ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ టైప్లో చేస్తే. ఓకేనా, ఎలా చేశాను మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టాక దాంట్లో కొద్దిగా నూనె పోద్దాం, అంటే ఒక్క స్పూను సరిపోతుంది. ఆ తర్వాత దాన్ని వేడెక్కనిచ్చి కొన్ని జీడిపప్పులు, అంటే ఒక 10 దాకా తీసుకునేసి వాటిని మధ్యలో చీల్చి అందులో వేసి వీటిని మనం బాగా కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేగనివ్వాలి. ఈ టైప్లో చూడండి, ఈ టైప్లో మంచి కలర్ రావాలి, కాకపోతే మాడకూడదు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ టైప్లో మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో బొంబాయి రవ్వ వేసుకుందాం, అంటే ఉప్మా రవ్వ. దాన్ని మనం ఒక గ్లాస్ వేసుకున్నాం, సేమ్ అదే గ్లాస్ కొలతతోని మనం తర్వాత కూడా పని ఉంది. దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకునేసి, కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత ఏంటంటే బాగా దీన్ని కలపాలి. ఈ టైప్లో ఏంటంటే మనం దీన్ని కలుపుతూనే ఉండాలి, కలుపుతూనే దీన్ని బాగా వేగనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడిపోకుండా మంచి ఎర్రగా ఎర్రడాలుగా వచ్చేదాకా వేగనివ్వాలి. అప్పుడేంటంటే ఇది మరింత రుచి వస్తుంది. ఇది ఈ విధంగా వేగుతుంటే వచ్చే స్మెల్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ టైప్లో వచ్చినాక మంట ఆఫ్ చేసేసి ఏదైనా ఒక ప్లేట్ తీసుకునేసి ఆ ప్లేట్లో దీన్ని మొత్తాన్ని కూడా పోసేసుకుందాం. ఇది ఏంటంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, సూపర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే బాండీ పెట్టుకునేసి దాంట్లో మనం ఒక 2 గంటల నూనె పోసుకుందాం. ఆ 2 గంటల నూనెని కొంచెం వేడెక్కనిచ్చి ఒక స్పూను తాలింపు గింజలు వేసి ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి వీటి రెండింటిని కొంచెం వేగనివ్వాలి. లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి అందులో వేసుకునేసి, అంటే ఒక పెద్ద గడ్డ వేసుకున్నాను నేను, ఒక పెద్ద గడ్డని కట్ చేసి కొంచెం పెద్ద ముక్కలుగా అందులో వేసేసుకున్నాను. వీటిని కూడా ఏంటంటే కొద్దిగా అలా అనేసి అల్లం మాత్రమే తురుముకొని దాంట్లో వేసుకుందాం, అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే తినేటప్పుడు కొంచెం పంటి కింద పడద్దని. ఈ టైప్లో మనం వేగనివ్వాలి. ఈ టైప్లో మనం ఆనియన్ అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా అంత పసుపు వేసుకున్నాం, అంటే 1/2 స్పూను చిటికెడు సరిపోతుంది. ఆ తర్వాత దీన్ని కూడా కాస్త కలుపుతూ దీన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలి. ఈ టైప్లో వేగిన తర్వాత టమోటాలు ఒక 3 లేదా 4 తీసుకునేసి అవి మంచి పండ్లు, ఆ పండ్లని కట్ చేసి అందులో వేసి 1 స్పూను సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసాక దీన్ని కాస్త అలా మిక్స్ చేసేసి మూత పెట్టి బాగా మెత్తబడేదాకా ఉడకనివ్వాలి. ఈ టమోటాలు వేసినాక సాల్ట్ వేస్తే ఏంటంటే టమోటాలు తొందరగా మెత్తబడతాయి, అందుకోసమనే ఆ టైంలో సాల్ట్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు అడుగు పట్టకుండా కాస్త అలా కలబెట్టుకుందాం. ఈ టమోటాలను కూడా ఏంటంటే బాగా గుజ్జు కాకుండా ఈ టైప్లో కొంచెం ముక్కలు ముక్కలు ఉండే విధంగా చూసుకునేసి, ఇప్పుడు ఇందాక ఏదైతే గ్లాస్తో సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసామో అదే గ్లాస్తోనే కరెక్ట్ కొలతతో 3 గ్లాసులు నీళ్లు పోసుకుందాం. అప్పుడేంటంటే పర్ఫెక్ట్గా అది సెట్ అయిపోద్ది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి కాస్తలా కలుపుకుందాం. కలిపి ఉప్పు మొత్తం కలిసే విధంగా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని బాగా మరగనివ్వాలి, అంటే బాగా తెరలాలి నీళ్లు. ఈ టైప్లో తెరలిన తర్వాత ఇప్పుడు కాస్త అలా కలబెట్టేసి మనం ఇందాక ఏదైతే ఫ్రై చేసి రెడీ చేసి పెట్టుకున్నామో బొంబాయి రవ్వ, దాన్ని మనం అందులో వేసేసుకుందాం. వేసినాక అది ఎట్లా అంటే, వేసేటప్పుడు ఒక్కసారిగా వేయకూడదు, ఈ టైప్లో కలుపుకుంటూ నిదానంగా కొంచెంగా పోసుకుంటూ కలుపుతూనే ఉండాలి. అది ఎందుకో తెలుసా, ఉంటలు గట్టద్ది. ఒక్కసారిగా మనం గుమ్మరిచ్చామంటే అది ఖచ్చితంగా ఉంటలు గట్టద్ది. అందుకని చెప్పేసి ఈ టైప్లో నిదానంగా పోసుకుంటూ ఈ టైప్లో కలుపుతూనే ఉండాలి. ఇది ఎప్పుడైనా చేసేటప్పుడు ఏంటంటే ఈ టైప్లో కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఏంటంటే ఉంటలు గట్టి లోపల గడ్డల గడ్డలుగా ఉండి ఆ గడ్డ లోపల అస్సలే ఉడకదు, పచ్చిగా ఉంటుంది. ఈ టైప్లో ఏంటంటే సూపర్గా ఉడుకుద్ది అన్నట్టు, కలపటం మాత్రం ఆపకూడదు. ఈ టైప్లో కాస్త అంటే 1/2 బిగుసుకున్న తర్వాత అప్పుడు మనం కొత్తిమీర వేసుకునేసి మళ్ళీ తర్వాత అది పూర్తిగా బిగుసుకునేదాకా మనం కలుపుతూనే ఉండాలి. ఆ టైంలో మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అసలే పెట్టద్దు. ఓకేనా, చూడండి ఈ టైప్లో కలుపుతూ ఉంటే మంచిగా
సూపర్గా రెడీ అవుద్ది అన్నట్టు. ఆ టైప్లో మనం కలుపుతున్నప్పుడు వాసన వస్తుంది, ఒక్కసారి గమనించండి, బా ఏమన్నా ఉంటుంది. ఆ వాసనని పీలుస్తుంటేనే ఇప్పుడే తినాలన్నంత రుచిగా ఉంటుంది అన్నట్టు ఆ స్మెల్. ఓకేనా, �ీ టైప్లో వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా గెంటితోని పైకి లేపుతున్నప్పుడు జారతజ్జుడు అప్పుడు. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకునేసి ఒక్కసారి కూర్చొని దీంట్లోకి పల్లి చట్నీ కానీ చేసుకొని తింటే ఏమన్నా ఉంటుంది. కొంతమంది ఏంటంటే చక్కెరతో తింటారు, కానీ పల్లి చట్నీతో వచ్చిన రుచి దేనికి రాదు, చాలా బాగుంటుంది. కొంచెం వేరుశెనగపప్పు, కొంచెం శనగలు వేసి చట్నీ చేసుకొని దీంట్లో తింటుంటే ఏముంటుంది తెలుసా, అంత బాగుంటుంది. ఇది కానీ వేడి చేస్తుందని చాలామంది భయపడతారు ఉప్మారవ్వతోని. ఉప్మారవ్వతోని ఈ విధంగా టమోటా బాత్ చేసుకొని తినండి, చల్లగా ఉంటుంది, చాలా మంచి రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు కదా.